అక్కలాగా అనుకోండి అని అన్నది ఆ రోజు నాకు అసలు పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది. అదేవిధంగా చాలా సార్లు వచ్చి మాకు కలవడం జరిగింది, వచ్చి చూసి ఇవ్వడం జరిగింది, అందరు ధైర్యాన్ని ఇచ్చిపోయింది. అక్కడ అదొక ధైర్యం మాకు చాలా. రెండోది ఇటువంటి విషయాలలో మనిషికి కావాల్సిన ధైర్యం, ఏ విషయం కానీ ఎప్పుడైతే మనిషి ధైర్యాన్ని కోల్పోతాడో అప్పుడు ప్రతిరోజు వానికి తెచ్చుకుంటుంది. మనిషికి ధైర్యం అవసరం దీంట్లో. ధైర్యాన్ని ఎప్పుడైతే మనిషి కోల్పోతాడో అన్ని వానికి రోగాలు లోపలికి వచ్చేస్తాయి. ఫస్ట్కి మనిషికి ఏమన్నాలంటే ధైర్యం కావాలి. ఈ ధైర్యంతో ఎప్పుడైతే ఉంటాడో మనిషి ముందుకు సాగుతాడు, ఆరోగ్యంగా ఇంటికి వస్తాడు. ఇది వాస్తవం. దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఫైట్ చేసి అందరం, మన ఊరోళ్ళు కానీ మన దేశస్తులు కానీ దీన్ని ఫైట్ చేసి కుల మత భేదాలు లేకుండా దీన్ని మన కలిపికట్టుగా దీని ద్వారా మనం ఫైట్ చేయాలని ఉద్దేశంతో మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. దీన్ని నేను కోరుకుంటున్నాను అందరికీ చాలా. ఎవరైతే నాకు అందరూ తోడ్పడ అందరికీ కూడా నేను మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. దాంతోపాటు అక్కగారు నేను చూశాను, వాట్సాప్లో వాటిలో వీటి అన్నింటిలో చూశాను. అక్కగారు కష్టపడేది మన చాపల్లి కానీ అటు మన దొడ్ల మల్యాల ఎక్కడ నేను చూసిన టీవీలో చూసిన, నేను సెల్ ఫోన్ అక్కడ ఉండి కూడా పేపర్ రాకపోయినా నేను సెల్ ద్వారా చూసిన అక్కడ చాలా కష్టపడుతుంది. అదేవిధంగా నా తరఫున చిన్న ఒక దిశగా జనాలకు పోయి ఇచ్చే కాడ అక్కడ కోరికలు తప్ప నేను చిన్న రెండో మానసికంగా ఎంత క్షోభ ఉంటుందో మాకు తెలుసు. అమ్మ కూడా అప్పుడు చూసినప్పటికి ఇప్పటికి చాలా వీక్ అయిపోయింది. ధైర్యంగా ఉండండి, నేను మళ్ళీ రేపు ఇల్లుండి రెగ్యులర్ వస్తాను. ఇప్పుడు అన్నగులం కూడా కలుసుకోండి. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.